మనందరికీ అండి పీఠాధిపతులు అనగానే నియమ నిష్టలతో కూడిన వాళ్ళు ఎవరితో వాళ్ళు ఎక్కువ మాట్లాడరు లేదా వాళ్ళు శక్తివంతులుగా ఉంటారు చాలా పవర్ఫుల్గా ఉంటారు ఇట్లాంటివి మనం వింటాం మనం అయితే నేను కొన్ని ఏళ్ల క్రితం కంచి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు కూర్చొని ఉన్నాను నేను కూర్చొని ఉంటే వారు అప్పుడే భిక్ష చేసి బయటకు వస్తున్నారు కంచిలో బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలామందిలో ఉంటే నన్ను పిలిచారు నేను నన్ను అనుకోలేదు ఎవరినో పిలుస్తున్నారు చాలామంది ఉన్నారు ఎవరినో అనుకున్నారు ఆ పక్కన ఒక పెద్ద తమిళన్ పెద్ద ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు వెళ్ళండి అన్నారు దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళాక వారి దగ్గర ఉన్న ఒక మాల నాకు ఇచ్చారు ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగారు అడిగి ఆ తర్వాత వారు ఆ రోజున చాతుర్మాస దీక్ష ముగించుకొని దాన్ని విశ్వరూప యాత్ర అని అంటారు దాన్ని అట్లా వీధుల్లో అట్లా వెళ్తారు నన్ను కూడా రమ్మన్నారు అది మొదటి పరిచయం వారే పిలిచారు నన్ను నేను వెళ్ళలేదు ఆ తర్వాత వారి ప్రేమ వాళ్ళ వారి ఆదరణ నన్ను దగ్గరికి చేసినాయి ఇప్పుడు నేను వెళ్ళాను ఇందాక వారు పిలిచారు ఇప్పుడు నేను వెళ్ళాను అట్లా వారితో వెళ్ళిన ప్రతి సందర్భం పీఠాధిపతి వారు ఎవరిళ్ళకి వెళ్ళరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని కదా మీరు అంటున్నారు నా అనుభవం చెబుతాను నేను నా భార్య ఒకసారి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ రోజున నాకు అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది నాకు డయాబెటీస్ ప్రాబ్లం ఉంది అప్పుడే ట్రావెల్ చేసి 5-6 గంటల పైన అయిపోయింది అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ పీఠంలో ఎక్కడ వాష్రూమ్స్ ఉన్నాయో నాకు తెలియదండి ఎట్లా అనుకుంటున్నాను నేను ఇంతలోనే స్వాములు వారి దగ్గర నుంచి ఒకళ్ళు వచ్చారు ఒక పరిచారకులు మీరు అవతలకు వెళ్ళాలి ఏమో స్వామివారు అడగమని రూములు చూపెట్టమన్నారని చెప్పారండి అప్పటికి కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ లోపల భక్తులు వారు చాలా బిజీగా ఉన్నారు నేనేమంటున్నానంటే వారికి భగవంతుడి మీదనో విషయం మీదనో అటెన్షన్ ఉంటే ఈ వ్యక్తి వచ్చింది తెలియదు నేను ఏమనుకుంటున్నానో నాకున్న ఇబ్బంది కూడా వారికి తెలియదు అవును కదా కదండి అది మహత్తు ఇది అటెన్షన్ ఇవి కూడా ఉంటేనే పీఠాధిపతి అవుతారు బాగా గుర్తుపెట్టుకోండి ఇటు మానవత్వం ఉండాలి దివ్యత్వము ఉండాలి దివ్యత్వం ఏమో నాకేం కావాలో తెలియటం మానవత్వం ఏమో అప్పటికప్పుడు కనుక్కొని దానికి ఏర్పాటు చేయటం ఇది జీవనం అందుకనే దానికి అద్వైత పీఠం అని పేరు దానికి అద్వైతము అనే మాటకు అర్థం ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ వేరు మెటీరియల్ లైఫ్ వేరు అని అనరండి మెటీరియల్ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్ ఎట్ట చూడాలో చెబుతారు వారు అట్లానే వారు ప్రతి సందర్భంలో కూడా మరి ప్రేమ ఆదరణ వారికి మరి పీఠాధిపతులు చాలా సీరియస్గా ఉంటారు అని అంటాం చాలా ప్రేమగా ఉంటారండి చాలా ప్రేమగా అంటే సరే వారు ఎక్కడికి వెళ్ళరు ఎక్కడ ఉండరు సరే అది అంటాం కానీ వారితో నాకున్న వ్యక్తిగత సంబంధం ఉన్న వ్యక్తిగత సంబంధంలో నేను వారి ప్రేమని కరుణని ప్రతిసారి వారి దగ్గర చదువు చూసేవాడిని ప్రేమనే చూసేవాడిని నేను మా గురువు గారు కూడా నాకు షుగర్ ఉంటే నాకు వేల్టికి ఆహారం తీసుకోమనేవారు టైం చూసి చెప్పేవారు 11 అయింది తినండి అనేవారు అట్లా గురువుగారు ప్రేమపడ్డారు అదేవిధంగా స్వామివారు ఇక్కడికి వచ్చి ఉండటం సరే అది పీఠము దాని గౌరవము అవన్నీ పక్కన పెట్టండి వారు అక్కడ పూజ చేసుకుంటున్నారు పూజలో హాయిగా చేసుకుంటూ ఉంటూ మళ్ళా నాకు టైం అయితే నాకు అనారోగ్యం ఇబ్బంది అవుతుందని ఒకసారి ఇట్ట చూసి రెస్ట్ తీసుకోండి అనేవారు ఇది పీఠాధిపత్యం అనే మాటకి అర్థం ఏంటంటే ప్రతి హృదయ పీఠంలో ఏముందో స్పృశించి దానికి తగ్గట్టుగా ప్రేమించడం పేరే పీఠాధిపత్యం అండి పూజ కూడా అది వేరు దాని నియమాలు పూజ అంటే 12 గంటలు ఒక్కొక్కటి 3 గంటల పూజ 3 గంటల పూజ ఎట్ల కూర్చున్నారు అట్నే కూర్చుంటారు ఇట్ల కథలు అట్ట కథలు కాలు కదపరు ఆసన సిద్ధి అని పేరు దానికి అట్లా వారివి అద్భుతమైనటువంటి ప్రేమ వాళ్ళ హృదయ పీఠంలో ప్రేమను నింపుకున్నారు అది పీఠాధిపత్యము కాబట్టి వారి ప్రేమ నన్ను
వారి దగ్గరికి పదే పదే వెళ్ళేట్టుగా వారి అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్టుగా ప్రేమే కలిపిందండి. అదే ప్రేమ వారి ఇక్కడికి వారు నా మీద దయతో వచ్చారే కానీ ఉండరు అన్న నియమం ఏం లేదు వారికి. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. నేను చూశాను, నేను వారితో పాటు సూళ్ళూరుపేట ఒకసారి వెళ్ళారండి. సూళ్ళూరుపేటలో వారు ఉండగా వారిని షార్కి పిలిచారు. షార్కి పిలిచినప్పుడు స్వామివారితో కారులో నేను నన్ను కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తున్నారు. ఎక్కడ 10 మంది ఉంటే అన్ని యాపిల్స్ పెట్టించారు లోపల. ఆ 10 మందిని పిలవటం పళ్ళు ఇవ్వటం అంటే మరి వారికి బోల్డ్ అంత టైము చాలా బోల్డ్ పూజకి వెళ్ళిపోవాలి టైము. అయినా సరే ఆ 10 మందికి పళ్ళు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి అట్లా ఎంత సుమారుగా ఓ 1.25 నిమిషాల్లో వెళ్ళవలసింది, 1.5 గంటలు 2 గంటలు పట్టింది ప్రయాణం. అంత ప్రేమ స్వరూపులు వారు. అందుకని ఏంటంటే ఆ ప్రేమ అనంతం అండి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మహతుతో పాటు అవతల వాడికి సంతోషం. మనకి ఒక అనుభవం జరిగిన తర్వాత వచ్చే సంతోషం ఏదైతే ఉందో దానికి అట్రాక్ట్ అవుతాం మనం. ఊరు ఉదాహరణ చెబుతాను నేను. ఇక్కడ మొన్న వారు పూజ చేస్తున్నారు, స్వామివారు పూజ చేస్తున్నారు. వారు పూజలో ఉన్నారు, 100 మంది ఉన్నారు అంటే సుమారుగా 2-3 వేల మంది ఇదంతా ఉన్నారు. ఒక ఆవిడ ఎప్పటి నుంచో 10 ఏళ్ళుగా కంచిపీఠం వెళ్ళి అక్కడ స్వామివారికి పూలు ఇవ్వాలని ఆవిడ కోరిక పూజకి, కుదరట్లేదు. చేయించి అయితే ఉంచుకున్నారు పాపం. అనుకోకుండా స్వామివారు ఇక్కడికి వచ్చారు అని తెలిసింది. ఓ ఇంతకంటే అదృష్టం అని పెద్ద ఆవిడ ఆవిడ వచ్చి అవి పట్టుకొని కూర్చుంది. పట్టుకొని కూర్చుంటే మధ్యలో పూజ ఇటు చేస్తూ ఇటు చూశారు అన్నారు. ఆవిడ పిలిచారు, పూలు తీసుకున్నారు, పూజలో ఆవిడ ముందే పూజ చేశారు. ఇప్పుడు ఆవిడకి ఎంత సంతోషంగా ఉంటుంది అంటే వారు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం వారి కోసం వచ్చారా నా కోసం వచ్చారా? కంచి వెళదాం అనుకున్నది వారు, వెళుతున్న వాడిని నేను. నా కోసం వచ్చారా వారి కోసం వచ్చారా? ఇటువంటివి అనేక సంఘటనలు జరిగినాయి. నేను ఏమంటున్నానంటే ఒక పీఠాధిపతి కానీ ఒక దివ్యత్వం ఉన్న వారు కానీ ఏ ఒక వ్యక్తి కోసమో రానే రారు. ఎన్నో సంఘటనలు ఎంతోమంది వారి దృష్టిలో ఉంటారు. వారందరి కోసం ఆ ప్రేమతో ఇంతమంది ఇక్కడ అనుకుంటున్నారు కాబట్టి వారు వచ్చారని నా అభిప్రాయం. అంటే వారి ప్రేమ అటువంటిది. వారి దగ్గర పూలు ఉన్నవని వారికి ఏమి వీరు చెప్పలేదు, వారు చెప్పలేదు. ఫస్ట్ టైం వారు చూడటం, వాళ్ళ 10 ఏళ్ళ కోరిక. అర్థమైంది రవి గారు? ఇప్పుడు వారు నా కోసం వచ్చారా ఒకరోజు ఉండటానికి, వీళ్ళ పనులన్నీ చేయడానికి వచ్చారా? ఇంకొకటి, కోదాళ్ళలో ఒక అమ్మాయికి హైదరాబాద్రా నేను అక్కడ ఉన్నానని చెప్పి హైదరాబాద్ పిలిచారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రత్యక్షం కళ్ళు కనపడి చెప్పారు. హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు స్కందగిరిలో దర్శనం చేసుకున్నప్పుడు నేను బలిసిపాడు వస్తున్నాను, నేను ఆ కళ్ళు నీకు నాకు గత జన్మాంతర సంబంధం ఉంది, నువ్వు నన్ను వచ్చి అక్కడ కళ్ళు అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బలిసిపాడు వస్తున్నాను అక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి అన్నారు. ఇప్పుడు బలిసిపాడు ఎందుకు వచ్చారు? కేవలం ఒక వ్యక్తి కోసం కాదండి. పీఠము అని అంటే ఇందరి హృదయ పీఠాల్లో వారి కోరికలు తీస్తూ వారిని సంతోషపెడుతూ ఈ అనంత ప్రేమతత్వం పరమాత్మతత్వాన్ని ఆ విధంగా ప్రచారం, ఆ విధంగానే మనం అందరం కూడా వెళుతున్నాం. అంది వారికి నాకున్న సంబంధం ఆ ప్రేమే అంతే. చాలా చక్కగా వివరించి చెప్పారు గురువుగారు. అందరూ ప్రేమతత్వంతో ఉండాలి అనేది చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ధన్యవాదాలండి. అట్లానే అంటే నేను అన్నది ఏమిటంటే అండి, గురువుగారు మనిషిగా ఎదుగు ప్రేమతత్వం అన్నప్పుడు ప్రేమని చూడటం అంటూ వచ్చిన తర్వాత తప్పకుండా పరమాత్మ దర్శనం అయి తీరుతుంది అది నేను చెప్పదలుచుకుంది. ప్రేమతత్వం కేవలం సమాజానికి ఉపయోగమే, వ్యక్తిగతమైన సాధకులు ఉన్నారు చాలామంది నాకు భగవద్ దర్శనం కావాలి అని. ఈ భగవద్ దర్శనం కావాలనుకునే వాళ్ళకి భగవద్ దర్శనం, సమాజంలో శాంతి సుఖశాంతులు కావాలనుకునే వాళ్ళకి సుఖశాంతులు, రెండు ఇవ్వగల ఏకైక సాధనం ప్రేమ. అంతేకాక మనిషికి 2 అవకాశాలు ఉన్నాయి, బుద్ధి ఉంది కాబట్టి. బుద్ధి అంటే 2, చెడు మంచి, తీసుకునే నిర్ణయం 1 ఉంది.
ఆ నిర్ణయంలో ఒకవేళ ప్రేమ మనసులో పెట్టుకుంటే నిస్వార్థమైన ప్రేమ వైపే వెళ్ళిపోతాడు సమాజంలో. అలా కాకపోతే ఒక పరిధితో చిన్నగా స్వార్థంతో అట్లా వెళ్ళిపోతాడు. అది సమాజానికి ఇవాళ దురదృష్టకరంగా మనం అన్ని స్థాయిల్లో వింటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఒక లాయర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, మెడికల్ ఫీల్డ్ తీసుకోండి, ఇక్కడి నుంచి ఎవరో ఒక మందుల షాపు నుంచి మందులు కొనుక్కొని వెళ్ళారు బీపీకి అమెరికా. తీరా వెళ్ళి అక్కడ మందులు వాడితే బీపీ తగ్గకపోగా ఎక్కువైంది. ఏమిటని వాళ్ళు కెమికల్ టెస్ట్ చేస్తే అసలు మందే లేదు అందులో. కాబట్టి మీరు ఎక్కడ చూసినా కల్తీ కల్తీ, మోసం 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 మోసం, ఇవే మాట. మీరు ఎవరినన్నా తీసుకోండి, మీరు బోల్డంతమంది. ఇప్పుడు ఉదాహరణకి ధనవంతులు, ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, అట్లానే వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు ఉన్నారు, అట్లానే మరి పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారంటే హాస్పిటల్స్కి ఎంతో దాతృత్వం చేస్తున్నారు, సినిమాల్లో కోట్లు తీసుకోవచ్చు కానీ సద్వినియోగం చేస్తున్నారు. అట్లానే సినిమా కృష్ణ గారు వాళ్ళ నాన్నగారు అల్లూరి సీతారామరాజు సినిమా తీయటానికి అక్కడ రంపచోడవరం వెళ్ళినప్పుడు అల్లూరి సీతం దానికోసం అన్నీ వేశారట, ఆ గుడిసెలు అట్లా ఇళ్ళు అట్లాంటివన్నీ వేశారట, వాళ్ళకి అప్పచెప్పు వచ్చేసేసారు. అవును, మత్స్యకారులకి. తర్వాత అప్పట్లోనే 30 కోట్లు ఎంతో డొనేషన్ ఇచ్చారు. అంటే ఈ దాతృత్వం ప్రజలు దాన్ని ఇష్టపడుతున్నారండి. ప్రేమని ఒకటి, ప్రేమ ఉండటం వల్ల పరమాత్మ దర్శనం తప్పకైతుంది, తప్పకైతుంది. చాలా తేలికైన విధానం, ఎందుకంటే ప్రేమలో పుట్టి ప్రేమలో పెరిగి ప్రేమగానే ఉంటున్నాం కాబట్టి. అలవాటు చేసుకున్నది స్వార్థ దృష్టే, కానీ నా స్వరూపం ప్రేమ. అందుకని లవ్ ఈజ్ గాడ్ అన్న, ఎటర్నల్, ఎటర్నల్ గాడ్ అంటే ఎటర్నల్ లవ్, గాడ్ ఈజ్ ఎటర్నల్ లవ్. కాబట్టి అది చాలా ఈజీ, అసలు అది భగవద్ దర్శనానికి చాలా ఈజీ. రెండోది, సమాజంలో సుఖశాంతులకి అవసరమైనది. ఒకసారి ఇందాక మీరు అడిగినట్టుగా వ్యక్తిగతంగా నువ్వు చదువుకో, నీ ఆరోగ్యం చూసుకో, నువ్వు చక్కగా ఉండు, నువ్వు సెటిల్ అవ్వు అన్నది ఒక మాట ఉంది. ప్రేమ అట్లా చెప్పదు. నువ్వు చక్కగా చదువుకో, 10 మందికి సహాయం చేయి, అట్లాంటి చదువు చదువుకో, 10 మందిని ఆదరించు, 10 మందిని ప్రేమించు, ఇది ప్రేమ చెబుతుంది. నీకు నువ్వే చదువుకో, నువ్వు ఆరోగ్యంగా ఉండు, నువ్వు సెటిల్ అవ్వు, ఇది స్వార్థం చెబుతుంది. ఇంతే తేడా అండి. ఈ ఐ డ్రీమ్ అన్నది ఒక వ్యక్తిగతమైందే కాదు, యూనివర్సల్ది డ్రీమ్. అది ఐ డ్రీమ్ అనే కాదు, ఇది యూనివర్సల్ డ్రీమ్. అది ఈ డ్రీము ప్రేమతత్వం చేత అందరూ సంపాదించి సుఖశాంతులతో అటు ఇహము ఇటు పరము రెండు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రేమ స్వరూపులైన మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్.